మేము తేగకుండా వెళ్ళి పింఛన్ కోసం పడిఘాట్లు పాడి ఇదంతా మా వల్ల కాదు. మేము మళ్ళీ వెళ్ళి జగన్ కే ఓటేసి జగన్ నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం. చంద్రబాబు మాకు వద్దు, జగనే కావాలి. జగన్ మాకు చాలా చేసాడు, వాలంటీర్లు పెట్టాడు, అమ్మఒడి వేసాడు, చేయూతనిచ్చాడు, వికలాంగులకి పింఛన్లు పెంచాడు, పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడి వేయక ముందే ఇచ్చారు, తలుపు కొట్టి ఇస్తున్నారు, తలుపు కొట్టి ఇస్తున్నారు. జై జగన్. జగన్ సార్ ఉన్నాడు, ఇంటికాడనే తీసుకుంటాను సార్ లెక్క. ఇప్పుడు ఎండకు వచ్చి మేము టిఫిన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు, వచ్చాడు కూర్చున్నాం సార్. జగన్ ప్రభుత్వమే బాగుంది, మాకు జగనే బాగా సహాయం చేసినాడు. చంద్రబాబు నాయుడు వేస్టే. 1వ తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛన్ లేదు. అదే జగన్ అంటే మాకు ప్రతిరోజు ప్రతి 1వ తారీఖున ఉదయాన్నే వచ్చి మమ్మల్ని ఇద్దరు లేపి పింఛన్ ఇచ్చేవాళ్ళు. మాకు వారంటీ కావాలి, జగన్ అన్నే రావాలి. పేరు సిట్టమ్మండి, నా పేరు సిట్టమ్మండి. తలుపు కొట్టి తెల్లారేటప్పటికి పెన్షన్ ఇచ్చేవారండి, ఈ నెల ఇవ్వలేదండి. ఎందువల్ల ఇవ్వలేదమ్మా? ఎందువల్ల ఇవ్వలేదంటే అదిగోండి, ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు కమిషనరు ఇవ్వద్దన్న మూలన్నే ఇవ్వలేదండి, కేసు వేసిన మూలన్న. ఓకే, ఇప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా? ఇప్పుడు ఎప్పుడు వారంటీలు వచ్చి ఇచ్చేదే బాగుందండి. బాగుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు క్యూ లైన్లు కట్టి సచివాలయాలకు వెళ్ళి వెయిట్ చేయడం ఎలా ఉంటుంది? అది ఇబ్బందే కదండి, మా అలాంటి వెళ్ళలేం కదండి. ఓకే, మరి మీరు ఏమనుకుంటున్నారు, ఇలాంటివి చేస్తాం చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మంచి పనులు చేసి ఇంటికి తెచ్చేసి ఇంటికి తెచ్చి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం బాబు? సరేనమ్మా.